ओम श्री गुरुभ्यो नमः। वेणी बंध सुगंधोरुगंध बंधुर मालिनी विष्णु चित्त तनूजायै गोदायै नित्य मंगलम नीला तुंग स्तन गिरी तटी सुप्त मुद्बोज्य कृष्णम पाराज्यम स्वं श्रुति शत शिर सिद्धम अध्यापयंती स्वोच्चिष्टायां स्रजिनी गलितं या बलात्कृत्य भुंक्ते गोदातस्यै नमइदमिदं भूयये वास्तु भूयः। 19వ నాటి రాత్రి గోదాదేవి నిర్నిద్ర మూర్తిగా నిద్ర నటిస్తూ రాత్రంతా గడిపింది। వేకువని రంగపతి అన్న వెలుగు నుండి వేరుగా ప్రజ్ఞ పొందుచు వెడలి వచ్చి తండ్రి సన్నిధి నున్న గాత్రంబు నందుజొచ్చి కోనేటికని గోద సురిగి వచ్చే రంగపతి అనేటటువంటి ప్రజ్ఞలో లీనమైపోయి ఉంది ఆవిడ వెలుగులో। అక్కడి నుంచి వేకువైంది గనక తాను లేచి ఉతలకొచ్చింది। ఇదేనండి రాత్రి అనేటటువంటిది యోగులకి చాలా ప్రధానమైనటువంటిది। అందుకే కదా భగవద్గీతలో కూడా చెప్తాడు రాత్రిపూట యోగులు మేలుకుని ఉంటారు, అందరూ పగలు మేలుకుని ఉంటే అందరూ నిద్రపోయే సమయంలో యోగులు మేలుకుని ఉంటారు అన్నది। ఎందుకంటే సాధన చాలా బాగా జరుగుతుంది పగలు నిత్యకృత్యాలకి రాత్రి సాధనకి సంబంధించింది। కనుక అక్కడి నుండి నేరుగా ప్రజ్ఞలో నుంచి రంగపతి ప్రజ్ఞలో నుంచి మేలుకుని గోదాదేవి నేరుగా తన శరీరంలో ప్రవేశించి అంటే అప్పటికి ఆ శరీరమే ప్రజ్ఞ మాత్రం రంగనాథుల్లో ఉంది కోనేటికి బయలుదేరి వచ్చింది। శరీర ధర్మాలు వేరు ఆత్మధర్మాలు వేరు। రే ఎంతయు ఎటనుండెనో ఎరుంగరాని అనుభూతిలో గోదలీనమయ్యే స్వామియుండినదెరుగును స్వామిగనుచు తాను లేనన్న అనుభూతి తనకు తెలియు। గోదాదేవి రాత్రంతా ఎక్కడ ఉన్నదో తెలియనటువంటి స్థితిలో అనుభూతిలో గడిపింది। ఎలా స్వామిలో లీనమైపోయి తాను స్వామిలో లీనమైంది గనక తాను అన్న ప్రజ్ఞ ఉండదు। మనకి కూడా నిద్రపోతున్నప్పుడు నేను అనేటటువంటి తెలివి ఉండదు। ఇది ఒక స్థాయికి సంబంధించింది, దీనిని యోగంతో కలిపి చెప్పాల్సింది కాదు, పోలికగా మనకి తెలియడానికి చెప్పేటటువంటి ఉపమానం మాత్రమే। మనస్సు మాత్రం మేలుకునే ఉంటుంది మనకి నిద్రలో, శరీరం మాత్రం తాను ఎక్కడున్నానో తెలియదు। గాఢ నిద్రపోయినప్పుడే తనని గురించి కూడా తాను మరచిపోవడం ఉంటుంది। ఆ స్థాయి దాటినటువంటి స్థితి ఉందే మనకు, అందుకే తురీయము అనేటటువంటి ఒక స్థితి గురించి చెప్తూ ఉంటారు। జాగ్రత్త స్వప్న నిద్రా స్థితులు దాటింది ఏదైతే ఉందో అది తురీయం, ఆ సుషుప్తిని దాటింది తురీయం। అటువంటి గాఢ సుషుప్తిలో ఈవిడ సమయం గడుపుతూ ఉన్నదని అనుకున్నారు, కానీ ఆవిడ తురియ స్థితిలో ఉండి తాను ఎక్కడుందో తనకు తెలియలేదు, కానీ స్వామి ఉన్నాడన్న జ్ఞానం ఉంది, నేను లేననిపిస్తోంది అంటే తాను స్వామి ఒకటే గనక అనుభూతి మాత్రమే ఉంది। స్వామి గనుచు తాను లేనన్న అనుభూతి తనకు తెలియు, స్వామిని చూస్తోంది, చూస్తున్నానన్న వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా, అయినా సరే తాను లేదు స్వామిని చూస్తున్నానన్న భావన మాత్రం ఉంది। ఇది దాటిన తర్వాత మాత్రమే పూర్తిగా లయం కావడం జరుగుతుంది। తాను లేకుండా అనుభూతి తగులుటెట్లు మనసులమైన లేదని మాత్రమేమో గోచరించినది అప్పుడేమో గూఢమైనదేదో అస్తిత్వమును మాత్రమెంచగలిగే కొద్ది ఆలోచన మిగిలింది। ఆ మిగిలింది గనకే నేను లేకుండా అనుభూతి ఎలా ఉంది, అనుభూతి పొందేటటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, అనుభూతి అనుభూతి పొందడం అనుభూతి పొందేవాళ్ళు అనేటటువంటి మూడు ఉన్నప్పుడు కదా జరుగుతుంది। ఇది ఎట్లా జరిగిందో తెలియటం లేదు ఆవిడికి, అంటే సిద్ధస్థితి పొందడానికి ముందు మనసులో ఉండేటటువంటి ఆలోచనలు ఇవే। కానీ ఒక్కటి అర్థమైంది, తనకన్నా చాలా గాఢంగా ఉండేటటువంటిది ఏదో ఒక అస్తిత్వం ఉంది, ఆ అస్తిత్వంలో తాను తన స్వామి లీనమయ్యేటటువంటి ఒక స్థితి ఉంది అన్న ఒక భావన మాత్రం ఆవిడ మనసులో కలిగింది। ఎందుకు వచ్చింది ఇదంతా, మెలకువ వచ్చి శరీరంలో ప్రవేశించాక సుమా, మెలకువ రాకముందు కాదు। స్నానమాచరింప కోనేటి కరిగెను స్నానమునకు ముందే సాంద్ర మృగమదము సౌరు మేన దళమయ్యగుప్పున స్నానమైన ఎట్ల సాగెమదియు। స్నానం చేద్దామని పెడుతూ ఉంటే ఇంకా స్నానమే చేయలేదు కానీ తన ఒంట్లంతా కూడా కస్తూరి వాసన వచ్చింది గుప్పుమని। ఎక్కడి నుంచి వస్తుందండి కస్తూరి వాసన, రంగడు కస్తూరి రంగడు కదా,
అంచేత రంగడి హృదయంలో ఈవిడ ఉన్నప్పుడు ఆ కస్తూరి వాసన ఈవిడ శరీరానికంతా అలముకుంది. స్నానమైనట్టే అనిపించి ముందుకు సాగిపోయింది. స్నానమాచరించి సరస్సులోపలి నల్ల కలువ పూలు దండగట్టి దాల్చే స్వామి వచ్చునంచునామె దిక్కులు చూచే స్వామి వచ్చునట్టి ఛాయలేదు. స్నానం చేసింది, సరస్సులో ఉన్నటువంటి నల్ల కలువ పూలు దండగా గుచ్చింది, స్వామి వస్తే అలంకరిద్దామని చూసింది. కానీ అన్ని దిక్కులు చూస్తున్నా ఆయన వస్తున్నటువంటి జాడ మాత్రం కనపడలా. చూసారా, ఇంతకు ముందు ఈవిడ ఎదురు చూడకుండా ఆయన వచ్చాడు, ఇప్పుడు ఈవిడ ఎదురు చూస్తుంటే రాలేదు. అది భగవంతుడి యొక్క లీలావిలాసం. చిన్నబోయిన మోముతో చేరుకొనియే తండ్రి ఉన్నట్టి విడిదికి తాను గోద తండ్రి గృహ మాధవుని మూర్తి తడుకులొప్ప తనకు కనిపించే తండ్రి మందసమునందు. మనసంతా చిన్నబుచ్చుకుని సరే ఏం చేద్దాం అని తండ్రి ఉన్న విడిదికి వెళ్ళి ఆ మందసం వారి దేవతార్చన పెట్టే ఉందే అందులో చూస్తే చక్కగా తన ఇంటి ఇలవేల్పోయినటువంటి కృష్ణుడు అక్కడ మెరిసిపోతూ కనిపించాడట. మందసములోని మూర్తికి మాల నొసగి తల్లి తండ్రియు శిష్యులు తరలిచనిడి వేళ రంగనాథుని వీడు వెడలినామె వడలు తెలియని మత్తులో నడచి వచ్చి ఆ పూలదండ మందసంలో ఉన్నటువంటి కృష్ణుడికి అర్పణ చేసి తల్లి తండ్రి అందరూ కూడా గుడికి వెడుతూ ఉంటే ఆవిడ కూడా మత్తులో బయలుదేరి అక్కడికి వెళ్ళింది. మత్తులో బయలుదేరిందంటే ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో ఉంది, పరవశత్వంలో ఉంది. శరీరం అప్రయత్నంగా కదులుతూ ఉందే తప్ప కదలాలన్న సంకల్పం కూడా ఆవిడ మనసులో లేదు. సంకల్పం చేసేటటువంటి మనసు ఆయన దగ్గరే ఉన్నప్పుడు ఈవిడ దగ్గర సంకల్పాలు ఎక్కడుంటాయి? గర్భగుడిలోన నడుగిడ కానుపించే మొదలు తుదిలేని వెలుగుల ఉదధివోలే కాంతివాహిని యొక్కటి శాంతగతుల మేని తెప్పపై తెలుసులోని కరిగే. గర్భగుడిలోకి వెడితే ఒక కాంతి ప్రవాహం తుదా మొదలు లేనట్టుగా కనిపించింది. అంటే రంగనాథుడు ఎక్కడ ఉన్నాడో అక్కడంతా కాంతిమయంగా ఆయన యొక్క తేజస్సే ప్రవాహంలాగా ఉంటే ఈవిడ ఎలా వెళ్ళిందిట అంటే శరీరం అనేటటువంటి తెప్ప మీద బయలుదేరి వెళ్ళిందిట. అంటే ప్రవాహంలో వెళ్ళాలి అంటే ఒక నావ కావాలి కదా, ఒక పడవ కావాలి కదా. తన శరీరాన్ని పడవగా చేసుకుంది. మనకెక్కడా కూడా ఇంతవరకు సాహిత్యంలో ఎక్కడ చూచినా ప్రాచీన సాహిత్యంలో కూడా శరీరాన్ని రథంతో పోల్చారు, కానీ ఒక తెప్పతో పోల్చినటువంటి ఘనత మనకి మాస్టర్ గారి దగ్గరే కనపడుతోంది. భగవంతుడి యొక్క వెలుగు లేక కరుణ అనే ప్రవాహం ఉంటే ఆ సముద్రంలో ప్రయాణం చేయడానికి ఆ కరుణలో తేలియాడడానికి ఈ శరీరం ఒక చిన్న తెప్పలాగా ఉపయోగపడుతుంది. అంతే, ఒక సాధనం, ఒక ఉపకరణం, కదలడానికి పనికొచ్చేటటువంటి ఒక ప్రయాణానికి పనికొచ్చే ఒకనొక వాహనం మాత్రమే. అలా శరీరం అనేటటువంటి తెప్ప మీద తేలియాడుతూ ఆవిడ అలా లోపలికి వెళ్ళింది గర్భాలయంలోకి. పరిమాణంబని దేశకాలమని ఒప్పన్ రాని యానంబుగా చరమస్థాయి మనస్సు లీనమగుచున్ సాంద్రానుభూతి ప్రభంతర మాధుర్య తరంగడోలికలలో తారాడి ఎందోచనన్ వరుసంలో కములేవో విచ్చుకొని త్రోవల్ త్రోవలై తోచగన్. ఇదేనేమో భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో కనపడేటటువంటి దృశ్యాలు. ఎవరి దర్శనం వారిది, తన దర్శనం మన దర్శనంగా మనకు అందించారు మాస్టర్ గారు. అక్కడికి వెళ్తూ ఉంటే ఆవిడ ఇది పరిమాణం అంటే ఎత్తు లావు పొడుగు మొదలైనటువంటిది వాల్యూమ్ అని చెప్తామే అది. అంతేకాకుండా దేశం కాలం అని విభజించటానికి వీలు లేనటువంటి స్థితిలో సాగింది. ఇదే మనకి భాగవతంలో కూడా సృష్టి దిగి రావడం గురించి చెబుతూ ఎక్కడైతే కాలము దేశము అనే విభజన జరుగుతుందో ఆ విభజనకి ముందు ఉన్నాడు. కాలం ముందరి నుంచి ఉందా అంటే లేదట. ఎప్పుడు మనం లెక్క పెట్టడం మొదలు పెడితే, ఎప్పుడు సృష్టి దిగి రావడం మొదలు పెడితే అప్పటి నుంచి ఈ కాలం ఉంది. అనంతమైన కాలం ఎవరు అంటే పరమాత్ముడు మాత్రమే. అక్కడ కాలము దేశము అనే విభజన కూడా ఎక్కడ మొదలవుతుందో దానికి అతీతంగా ఉంటూ ఉంటాడు. కనుక కాలము దేశమే కాదు పరిమాణం అనే దాన్ని కూడా దాటినటువంటి స్థితిలో ఆవిడ ఆ మనస్సు లీనమైపోయి వెళ్ళిపోయింది గోదాదేవిది. అలా వెళ్ళినప్పుడు చాలా దట్టమైన చిక్కనైన అనుభూతి వెలుగుల ప్రపంచంగా రంగంగా మారిపోయింది.
తనకేమిటో తెలియనటువంటి ఆ స్థితిలో మధురానుభూతి మాత్రమే ఉండి, ఆ మధురానుభూతి అనేటటువంటి కెరటాల మీద ఉయ్యాలలుగుతూ తాను ఎక్కడికెడుతోందో తెలియనటువంటి చోటికి ప్రయాణం సాగుతూ ఉంది. అక్కడికి వెడితే వరుసగా ఏవేవో లోకాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విచ్చుకుంటూ తనకి దారి చూపిస్తూ ఉన్నాయట. అంటే మనం వెడుతున్నామన్నది చాలా పొరపాటు అంశం. సాధన మొదలుపెట్టిన తర్వాత మన చెయ్యి పట్టి నడిపించేటటువంటి గురువో దైవమో ఉంటారు, వారు చూపించే దారిలో ప్రయాణం చేస్తూ వెళ్ళడమే ఎంత అంటే లక్ష్యం కూడా చూపించరండి. మన కాలు తీసి ముందు కాలు వేయడానికి కావలసినటువంటి దారి మాత్రమే వెలుగులో కనపడుతూ ఉంటుంది, అదే కాగడాలాగా. అంతవరకే, ఆ తర్వాత నువ్వు ఈ అడుగు నడిస్తే కదా తర్వాత చూపించాల్సింది. అలా సాగుతోంది. అట్లా వెడుతూ ఉంటే పోవంబోవ పొరల్ చతుర్దశములై వ్యూహంబులై దాటి అందేవో వారిధులేడు గానబడియన్ హేవాకముల్ పాలుగా భావంబూరిన వర్ధి వీచికలు సుంభద్వేద ఘోషంబులన్ చేవల్ దీరుచు మిన్ను ముట్టి చినుకుల్ చిందారు వ్యోమంబులై. అలా వెడుతూ 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 ఉంటే ఆ పొరలు పొరలుగా లోకాలు 14గా విచ్చుకున్నాయట. 14 వ్యూహాలు ఏమిటివి? 14 లోకాలు. ఇవన్నీ దాటి పెడితే కదా పరమాత్మని చేరుకోవడం జరిగేది. అక్కడ ఏవో 7 సముద్రాలు కూడా కనిపించాయి. సముద్ర శబ్దానికి మనం మామూలుగా ద్రవంతో నిండి ఉన్నవి అనుకున్నాం. అంటే మనకి తెలిసింది లవణ సముద్రం గనక ఉప్పు సముద్రం, అది కాక పాల సముద్రం, నేటి సముద్రం, పెరుగు సముద్రం, ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్తారు కదా. ఇవన్నీ ఏమిటి అంటే సప్త ధాతువులు ఏ రకంగా రావాలో వాటికి సంబంధించినటువంటి ముద్రలు, అచ్చులు తమలో కలిగి ఉన్నటువంటివి సముద్రాలు. ఆ సముద్రాల్లో ఉన్న అచ్చులు ఏవైతే ఉన్న మోల్డ్స్ అంటామే, ఆ మోల్డ్స్లో నుంచి సృష్టి అంతా రావడం జరుగుతుంది. ఆ వచ్చేది 14 లోకాలుగా విచ్చుకుంటుంది. అందుకని ఒక్కొక్క పొర ఒక్కొక్క లోకంగా ఆ లోపలికి వెడుతూ ఉంటే 7 సముద్రాలు ఈవిడికి కనపడ్డాయట. ఆ 7 సముద్రాలు ఏమిటి అంటే అక్కడ ఇవన్నీ కూడా అక్కడ లోపల కలిసిపోయి ఉన్నాయి. ఆ గాఢమైన శక్తులే తన కనపడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ పాలుగా ఊరుతున్నాయి. పాలుగా ఊరినటువంటి భావమయమైన క్షీరసాగర తరంగాలు వేద ఘోషలుగా వినపడుతూ ఉన్నాయి. అంటే తరంగం ఒకదానితో ఒకటి కొట్టుకున్నప్పుడు కొద్దిగా ధ్వని వస్తుంది, ఆ ధ్వని వేదఘోషగా ఉంది. ఆ తరంగాల నుండి రాలినటువంటి నీటి బిందువులు ఆకాశాలుగా రూపొందాయి. అంటే మనకు కనపడేటటువంటి ఆకాశం అసలు పెద్దదైనటువంటి ఆకాశానికి ఒక ప్రతినిధిగా ఒక చిన్న ఆకాశం మనం చూసేటటువంటిది. ఇటువంటి ఆకాశాలు ఎన్నున్నాయో అవన్నీ కూడా అక్కడ చిన్న చిన్న చినుకులుగా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇవన్నీనండి సృష్టి క్రమానికి సంబంధించిన రహస్య సంకేతాలన్నింటినీ ఇటువంటి పద్యాల రూపంలో కవితాత్మకంగా మనకు అందించారు. భాగవతం వంటి గ్రంథాలన్నీ పరిపూర్ణంగా అధ్యయనం చేస్తే కానీ ఒక పద్యం అర్థం కాదు. లేదా ఒక పద్యానికి ఉన్నటువంటి భావం తెలుసుకోవాలంటే దానిలో ఉన్నటువంటి సారాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం ఆవిడ వెడుతున్న దారి ఇలా ఉందని మాత్రమే చెప్పుకుంటూ మనం కూడా ఆవిడ వెంట ఆవిడ కొంగు పట్టుకుని అలా ముందుకు సాగిపోతూ ఉందాం. అంతర్మగ్న సమస్త సత్వ నిబహ వ్యాపారముల్ మేఘఘోషాంతే వాసి చతుశ్రుతి ప్రహరముల్ హంస ప్రచారంబులౌ శాంతాకాశ పదంబులున్ పరినటచ్చందో గరుత్తూలికా భ్రాంత శ్రీ వినతాసుతాధిగత శంపాకోటి మాత్రంబులై. ఆ విధంగా వెళుతుంటే ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉంటే వినత కుమారుడైనటువంటి గరుత్మంతుడు ఉన్నాడే ఆయన కనిపించాడట. సృష్టిలో ఉన్న సమస్త శక్తులు సమస్త జీవరాశుల వ్యాపారాలు ఆయన శరీరంలో ఇమిడిపోయి ఉన్నాయి. అందుకే ఆయనవి 2 రెక్కలు. ఆ రెక్కలు ఇలాగా ఎగురుతూ ఉంటే ఈ సృష్టి మొత్తం అందులో ఛందస్సులుగా వస్తుంది. ఛందస్సు అంటే లయబద్ధంగా ఉండేటటువంటిది అని అర్థం. లయబద్ధంగా ఉండేటటువంటి ప్రణాళికలు ఏవైతే సృష్టిలో ఉన్నాయో అవన్నీ ఆయన ఛందాలుగా మనకు కనపడుతూ ఉంటానగా రెక్కలుగా కనపడుతూ ఉంటాయి. అవన్నీ కూడా సమస్త జీవరాశుల యొక్క వ్యాపారాలు కూడా అంటే కార్యక్రమాలు, వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరులు ఇవన్నీ ఆయన శరీరంలో ఇమిడిపోయి ఉన్నాయి. వేదఘోషలు ఆయనకి శిష్యులై గానం చేస్తూ ఉన్నారట. ఆ చేస్తున్నవే 4 వేదనాదాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన విహరిస్తున్నటువంటి ప్రశాంతమైన ఆకాశ మార్గాలు హంసల విహారంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆయన రెక్కలు నాట్యం చేస్తూ ఉంటే రెక్కల్లోని ఈకలు కోట్ల కోట్ల మెరుపు తీగల
కాంతులుగా కాంతులని విరజిమ్ముతూ ఉన్నాయి. ఈ మొత్తం అంతా చాలా సంకేతంగా ప్రతీకాత్మకంగా చెప్పినటువంటి సృష్టి ప్రణాళికకి సంబంధించింది. ఇక్కడ హంసలు అనేటటువంటిది మాత్రం జీవులు అనే అర్థం చెప్పుకుంటే సరిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో విహారం చేస్తూ ఉండేటటువంటి జీవులే ఈ హంసల ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. ఈయన రెక్కల నుండి వచ్చేటటువంటి కాంతులు ఎవరివి? గరుత్మంతుడి రెక్కల నుండి వచ్చేటటువంటి కాంతులు అనేక కోటి మెరుపులుగా కనపడుతూ ఉన్నాయి. హంసగానము, సామగానము, గరుత్మంతుడి యొక్క ప్రసారము, వీటికి సంబంధించిన విశేషాలు ఋగ్వేదంలోను యజుర్వేదంలోను మనకి భిన్న భిన్నంగా చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి సారాన్ని ఇందులో మనకి తెలియజెప్పారు. ఒక్క దానిని ధ్యానం చేస్తే సృష్టి క్రమం మన కళ్ళ ముందు విచ్చుకోవడం జరుగుతుంది. అమల పయప్పయోధి సలీలాంతర వజ్రమహీధరంబుగా అమరిన కొండపై పసిడి అచ్చుగా తోచెవి కుంఠ పట్టణంబు అమిత సహస్రయోజన మహాయతధామము కుడ్య సప్తక ప్రమితము జ్ఞాన పల్లవిత భక్తి సుమంబుల చెట్ల తోటయై. ఏమాత్రం మలినం లేని స్వచ్ఛమైనటువంటి క్షీరసాగర మధ్యంలో ఒకనొక పర్వతం, వజ్ర పర్వతం ఉంది. అంటే వజ్రంగా ఉన్నటువంటి పర్వతం. వజ్రం ఏమిటి? ఇంకా దేంతోనూ దెబ్బతినదు, మొక్కవోదు, పగలదు, గీటువారదు అనే లక్షణాలు ఉన్నాయి కదా అటువంటిది. అందుకే దానికి బీకుంఠము, కుంఠితము కానిది, దెబ్బతిననిది, చ్యుతము కానటువంటిది అని చెప్పేది. దాన్ని రోహణము అనేటటువంటి పేరుతో పిలుస్తారట ఆ పర్వతాన్ని. ఆ పర్వతం చాలా ఎత్తుగా కనపడుతూ ఉంది. ఆ కొండ మీద బంగారం అచ్చుపోసినట్లుగా వైకుంఠ పట్టణం దర్శనమిచ్చింది. ఆ పట్టణం ఎన్నో వేల యోజనాల విస్తారం కలిగి ఉన్నటువంటిది. 7 ప్రాకారాలతో నిర్మాణమైనటువంటిది. జ్ఞానమనే చిగుళ్లతో, భక్తి అనే పుష్పాలతో అలరారుతున్నటువంటి ఉద్యానవనం వంటిది ఆ వైకుంఠ నగరం. అంటే దాన్ని దర్శించాలన్నా అక్కడ ఉన్నటువంటిది ఏమిటి? జ్ఞానమనే చిగుళ్ళు, భక్తి అనే పుష్పాలు, ఈ రెండూ ఉన్నటువంటి చెట్లతో ఉంది. అంటే ఎవరికైతే జ్ఞానము భక్తి రెండూ ఉన్నాయో, ఇది కావాలని వాళ్ళు కొంతమంది, అది కావాలనే వాళ్ళు కొంతమంది, పాక్షికంగా ఈ యోగ సాధన చేసేవాళ్ళు మనకు లోకంలో కనపడుతున్నారు. మాది ఆ యోగం అండి, ఇది ఈ యోగం అండి అని చెప్తూ ఇదంతా కాదండి, మొత్తం కూడా ఒకటే పూర్ణ యోగం. ఆ పూర్ణ యోగంలో ఇవన్నీ కలిసి ఉంటాయి. భక్తి అనేటటువంటి పూలు, జ్ఞానం అనేటటువంటి చిగుళ్ళు. ఈ చిగుళ్ళు ఉంటేనే ఆ పూలు ఉంటే జ్ఞానం ఉన్నవాడికే భక్తి కలుగుతుంది. అటువంటి చెట్లతో కూడుకున్నటువంటిది పెద్ద వైకుంఠ పట్టణం ఈవిడికి దర్శనమిచ్చింది. అంటే తాను వెడుతూ ఉంటే దర్శనం భగవంతుడు కలిగించాలి, మేము పొందాము అనేది అసత్యం, మాకు భగవంతుడు ఈ దర్శనాన్ని అనుగ్రహించాడు అన్నది సత్యం. పరవశతాసుధా సలిళ పల్వలముల్ హృదయార్ద్ర పద్మముల్ పరమ వివేక సౌరభము ప్రాణమధుశ్రుతి గ్రోలు శాశ్వత స్థిర గరుదంకురాంచల గతి నినదించెడు షట్పదంబులున్ సరసుల పంత పార్వణ నిశాసుధలుర్కెడు సౌధరాజముల్. అక్కడికి అలా వెడుతూ ఉంటే పరవశత్వంతో ఆవిడ బయలుదేరి వెడుతూ ఉంటే అక్కడ ఏం కనపడుతుంది అంటే పరవశత్వం అనేటటువంటి అమృత జలాల కోనేళ్ళు కనపడుతున్నాయి. అక్కడ కోనేళ్ళు ఉన్నవి ఏవైతే ఉన్నాయో, సరస్సులు అవన్నీ కూడా పరవశత్వం అనే అమృత జలాలతో ఉన్నాయి. ప్రేమార్ద్రంగా విచ్చినటువంటి హృదయాలనే పద్మాలు అక్కడ కోనేళ్ళ నిండా ఉన్నాయి. అంటే ఎవరైతే పరమాత్ముడి పట్ల పరవశత్వం కలిగారో వాళ్ళందరి హృదయాలు భక్తితో నిండినటువంటి అమృత సరస్సులైతే అందులో వాళ్ళ హృదయాలు అనేటటువంటివి పద్మాలుగా వికసిస్తూ ఉన్నాయి. వాటి నుండి పరమాత్మ వివేకం అనే సౌరభం కలుగుతుంది. పద్మాల నుంచి వచ్చే పరిమళం ఏమిటి? పరమాత్ముడికి సంబంధించిన జ్ఞానం, అది దాని నుండి వస్తున్నటువంటి పరిమళం. ఆ పుష్పాలతో ఆ పుష్పాల నుండి ప్రాణాలనే మధువులను ఆస్వాదిస్తూ ఉన్న తుమ్మెదలు స్థిరంగా ఎగురుతూ అక్కడ నిలబడి ఉన్నాయి. ఆ పూలలో నుండి వచ్చేటటువంటి మకరందాన్ని ప్రాణములు అనేటటువంటివి ఆస్వాదిస్తూ ఉన్నాయి. సూక్ష్మమైన రెక్కలు, రెక్కల చివళ్ళ కంటికి కనిపించనంతటి వేగంగా కదులుతూ నిరంతర నాదాన్ని సృష్టిస్తున్నాయి. ఆ సరస్సుల చెంత ఎప్పుడూ కూడా పూర్ణిమారాత్రుల సుధలు అనే మహోన్నత సౌధాలు వెలుగుతూ ఉన్నాయి. ఏమిటండి వర్ణన? అక్కడ ఆ పద్మాల మీద ఉన్నటువంటి వాలుతున్న తుమ్మెదర రెక్కల చివళ్ళు అద్భుతమైనటువంటి నాదాన్ని వినిపిస్తూ ఉన్నాయి.
అదేమిటి తుమ్మెద రెక్కల నుండి వచ్చేటటువంటి నాదం ఓంకార నాదంగా ఉంటుంది. అందుకే తుమ్మెదలను అనేక సందర్భాల్లో పవిత్రమైనటువంటి పోలికలకు మనం వాడుకుంటూ ఉండడం జరుగుతూ ఉంది. అలాంటి సరస్సుల చెంత నిండు బెన్నెల నాటి నిండు పూర్ణిమ నాటి బెన్నెలతో నిర్మాణం చేయబడ్డాయా అన్నట్టుగా ఉన్న అమృతమయమైనటువంటి సౌధాలు ఉన్నాయి. సౌధము అంటే సుధతో తయారు చేయబడింది అని అర్థం. సుధ అన్న మాటకి వెన్నెల అనే అర్థం, అమృతం అనేటటువంటి అర్థంతో పాటు సున్నం అనే అర్థం ఉంది. మనకి లోకంలో సున్నంతో కట్టిన ఇళ్ళు సౌధాలు, కానీ అక్కడ ఉన్నటువంటిది అమృతంతో కట్టినటువంటి ఇళ్ళు. అమృతం అన్న పదంలోనే మృతి లేదు అని ఉన్నదే. ఇంతకుముందు జరిగినటువంటి సృష్టిలో ఉన్న విశేషాలన్నింటినీ తనలో చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుని మరణం లేకుండా, అంతం లేకుండా, నాశం లేకుండా ఉంచేటటువంటిది సుధ. అంటే చక్కగా ధారణ చేయబడినది. సముద్రము అన్న పదానికి అర్థం ఉందో ఇక్కడ కూడా అదే, సుధ, చక్కగా ధారణ చేయబడింది, గుర్తుంచుకుంది. మళ్ళీ సృష్టి చేయాలంటే ఏం చేయాలో తెలిసేటట్టుగా దానికోసం ప్రత్యేక ప్రయత్నం చేయకుండా స్థిరంగా సిద్ధంగా ఉండేటటువంటిది అని చెప్పుకోవాలి. అవన్నీ కూడా పూర్ణిమ నాటి వెన్నెల కాంతులని విరజిమ్ముతూ ఉన్నాయి ఆ సౌధాలు. పిక సుఖసారి కాని నెద పిచ్చల మౌనొక గోపురంబు, దానికి దిగువన్ మహాగగన నీలము, తుంగము బోరు తల్పునన్ ప్రకటిత కాహళ ధ్వనులు, భాంకృతి చిందెడు భేరులున్, శ్రవంతికములు వేణురావములు, తీయని వీణల మీటులొప్పగన్. అక్కడింకా రకరకాల కోకిలలు, చిలుకలు, గోరువంకలు కలకూజితాలతో చెవులకు పండుగ చేసే ఒక ఎత్తైన గోపురం ఉంది ఆ వికుంఠ పట్టణంలో. అది మేఘమండలానికి పైన ఉండి ఆకాశంలో ఉన్నటువంటి నీలంలో చొచ్చుకుని పోయి ఉంది. నీలం అన్నది ఎప్పుడూ కూడా అంతు లేకపోవడం అనే దానికి సంకేతంగా ఉంటుంది. దానికి కిందగా ఉన్నటువంటి ఆకాశం దట్టమైన నీలవర్ణంలో ఉంది. అంటే ఈ నీలవర్ణాన్ని దాటి వెళ్ళినటువంటిది అని అర్థం. ఎందుకంటే ముందు చెప్పుకోవడం ఆదిత్యవర్ణం తమసపరస్తాతని చెప్తుంటారే పరమాత్ముడు ఉండేటటువంటి తావు, కనుక మనకు కనపడేటటువంటి నల్లని వర్ణం ఏదైతే ఉందో దాన్ని దాటి వెళ్ళేటటువంటిదే ఈ దాటి వెళ్ళి ఈ గోపురం ఉందట. మనకు కనపడే నల్లనైనటువంటి ఆకాశం, చీకటి లేక నీలంగా కనపడేటటువంటి ఆకాశం ఆ భవనానికి, గోపురానికి దిగువ భాగంలో ఉంది. దానికి ఎదుట ఎత్తైన ద్వారం, దానికి రెండు పక్కల కాహళ ధ్వనులు అంటే పెద్ద భేరీ నాదాలు, భేరీ మొదలైనటువంటివి, ఢంకాలు, భేరీల మోదాలు, చెవులు గింగుర్లు తిరిగేటట్టుగా వినపడుతూ ఉన్నాయి. మరొక పక్కన వేణుగానం, వీణానాదం వినపడుతుంది. అంటే ధ్వని చేసేటటువంటి ఈ వాయిద్యాలు ఉన్నాయి, అంతకన్నా మృదువుగా రాగాన్ని వినిపించేటటువంటి వాయిద్యాలు కూడా వినపడుతూ ఉన్నాయి. యాతాయాత ప్రధాన షోడశ కళాభ్యావల్గి పీయూషరు చేతోహారి మృదుస్మితానం, మరుత్సీమంతిని భ్రాతముల్ చేతన్ పళ్ళరముల్ సుగంధ కుసుమ శ్రీగంధ కస్తూరిక వ్రాతంబుల్ గొనిలోని కేగునడలన్ పాటించును యారముల్. ఆ భవనానికి వచ్చిపోయేటటువంటి దారులుంటే ఆ దారుల్లో పుణ్య స్త్రీలు, వాళ్ళనే పుని స్త్రీలు, ముత్తైదువులు అంటాము. ఎవరు వీళ్ళు? అప్సరసలు కారు. దేవతామూర్తులకి పురుషులుగా ఉన్న దేవతామూర్తులకి శక్తులుగా ఉండేటటువంటి స్త్రీమూర్తులు అన్నమాట వాళ్ళు. సృష్టిలో ఉన్నటువంటి 16 కళలు వాళ్ళ సౌందర్యంగా ప్రకాశిస్తూ ఉండగా అమృతం తాగినందువల్లనేమో మరింత అందమైనటువంటి రూపంతో ఉంటే, సున్నితమైన మందహాసాలు వాళ్ళ ముఖంలో నాట్యమాడుతూ ఉండగా దివ్య సౌరభాలు వెదజల్లే పుష్పాలని, గంధాన్ని, కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలని పళ్ళాల్లో పెట్టుకుని అరచేతుల్లో భుజాలకు సమాంతరంగా పైకెత్తి పట్టుకుని నడిచొస్తున్నారట. అంటే చేతిలో ఇలా పట్టుకుని భుజం పైన ఎత్తుకుని నడిచొస్తూ ఉంటే, ఎందుకంటే పళ్ళెం యొక్క ఒక కొస భుజం మీద అని ఉంటుంది, ఒక కొస తమ అరచేతిలో ఉంటుంది, అందువల్ల అనుకుంటా అలా వస్తూ ఉంటే ఆ పట్టుకున్న భంగిమ కారణంగా మరింత అందమైనటువంటి వయ్యారమైనటువంటి నడకతో వాళ్ళు నడిచి వస్తూ ఉన్నారట. ఆ విధంగా వస్తున్నటువంటి ఆ దేవకాంతలు, సీమంతినులు, వారి యొక్క శరీరాలు అలా తూగులాడుతున్నట్టుగా కళ్ళల్లో ధన్యత్వాన్ని కనిపింపచేస్తూ ఉన్నారట. ఎందుకంటే అక్కడ నడిచి వెళ్ళినట్టు కాదు,
అలల మీద తేలుతున్న పువ్వు ఎలా వయ్యారంగా తన ప్రయత్నం లేకుండా పెడుతూ ఉందో అలా పెడుతున్నట్టుగా ఉన్నారట. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు ఆ స్త్రీలు? చంద్రశాల కవలన్ పాటీర గేహంబునన్ తనువుల్ తేలుచు తుగియాడ కనులన్ ధన్యత్వమే పార ఆవన జాక్షుల్చను చంద్రశాల కవలన్ పాటీర గేహంబునన్ వినమన్ మస్తక చంద్రరోచి పని భృత్ప్రెంఖోళికన్ పట్టుమెత్తని నిండారిన శయ్య పైని సుమసాంద్ర ప్రౌఢ సందర్భమై సుమసెయ్యన్నవ నీల మేఘ రుచిరాం సుప్రోన్నతంబైన దేహము పీతాంబర భూష భూషితము ఊహాతీత సౌందర్య రేఖముగా నొత్తిలి పవ్వళించి భుజమున్ కర్ణోపధానంబుగా రమవక్షోజము వంటి దిండు పైన రంగేశ్వరుండొప్పెడున్. అలా శరీరాలు తేలి ఆడుతూ ఉన్నట్టుగా కళ్ళల్లో ధన్యత్వం కనిపిస్తూ ఉండగా ఆ స్త్రీలు వెడుతూ ఉన్నటువంటి చంద్రశాల ఏదైతే ఉందో దానికి అవతల ఒక చందనపు భవనం ఉంది. ఆ భవనంలో మందిరం అని చెప్పుకోవచ్చు. ఆ చందనపు మందిరంలో వినమన్మస్తక రోచి ఫణిభృత్ వంచిన తల కలిగినటువంటి ఆదిశేషువు యొక్క చంద్రకాంతితో ప్రకాశిస్తున్న ఆదిశేషువు యొక్క పడగల నుండి వేలాడుతూ ఉన్న ఒకనొక ఊయలలో పట్టులాగా మెత్తగా ఉన్నటువంటి శయ్య మీద సుమసాంద్ర ప్రౌఢ సందర్భమై అక్కడ ఉన్నటువంటి పువ్వులు నేర్పుగా అందంగా పేర్చబడి అలంకరించబడినటువంటి చోట ఆ పూల పాంపు మీద నల్లని మేఘంలాగా ప్రకాశిస్తూ ఉన్న ఎత్తైన దేహము బంగారు రంగు వస్త్రం ధరించి అనేకమైనటువంటి నగలు ఆభరణాలు ధరించినటువంటిది ఊహకి అందనటువంటి సౌందర్య రేఖగా కనపడుతోందిట ఒత్తిగిలి పవళించి ఉంది. అంటే సౌందర్యం అంటే ఎవరి యొక్క భావన ఎవరి యొక్క ఊహ ఎంత దూరం వెళుతుందో దానికి అతీతంగా ఉన్నటువంటి సౌందర్యం దానిని అటువంటి సౌందర్యం ఎలా ఉంది? భుజముంకర్ణో పధానంబుగా భుజాన్ని చేతికి తల కింద పెట్టుకున్నటువంటి దిండులాగా లక్ష్మీదేవి యొక్క వక్షోజన్లాగా ఉన్నటువంటి దిండు మీద రంగేశ్వరుడు ఒత్తిగిలి పడుకునున్నట్ట. అంటే ఆ దిండేమో లక్ష్మీదేవి యొక్క వక్షోజన్లా ఉంది, దాని మీద చెయ్యి ఉంది, ఆ చెయ్యిని తన దిండుగా చేసుకుని పడుకునున్నాడు. ఈ ఊహ మనకి పరాశర భట్టదు చేసినటువంటి స్థితిలో కూడా కనపడుతుంది. శ్రీ నీళాతుంగస్తనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం. నీలాదేవి యొక్క ఎత్తైనటువంటి గుండెలనే దిండుగా చేసుకుని పడుకున్నటువంటి కృష్ణుని నిద్ర లేపడానికి వెళ్తున్నారు కదా వీళ్ళందరూ చేస్తున్నది అదే గోదాదేవి స్థుతిలో కనపడుతోంది. అంటే ఇక్కడ లక్ష్మీదేవి యొక్క వక్షస్థలాన్ని తన దిండుగా చేసుకోవడం అనేది ఇక్కడ కనపడుతూ ఉంది. అలా పక్కకి ఒత్తిగిలి పడుకున్నటువంటి ఆ స్వామి యొక్క ఒకనొక అందమైన రూపం కనపడిందిట. గోదాదేవి వెళ్ళి చూస్తోంది. శ్రీ రంగేశ్వర కంఠహార రుచిర శ్రీవత్స గేహంబునన్ చారుస్మేర ముఖాంబుజంబు పరితశంభావ నేత్రద్యుతుల్ ధారావాహి దరస్మితంబులుగా గోదాదేవి ఆత్మస్థితిన్ పారంజూచి తదీయ రూపమునలిప్తన్ ముంగే సుప్తస్థితిన్. శ్రీ రంగనాథుని యొక్క కంఠహారంలో ఉన్న ప్రకాశిస్తూ ఉన్న శ్రీవత్సము అని చెప్పబడేటటువంటి ఒక గేహం ఉంటే నివేశన స్థలం ఉంటే అందులో అందమైన చిరునవ్వుతో కూడుకున్నటువంటి ముఖము వెలుగుతున్నటువంటి మెరుపు తీగల్లాంటి కళ్ళ యొక్క కాంతులు రెండు కలిసి ధారావాహి ధరస్మితంబుగన్ ప్రవహిస్తూ వస్తున్నటువంటి ఒక చిరునవ్వు దొంతరలుంటే దానిలో గోదాదేవి తన ఆత్మస్థితిని గమనించుకుని పరీక్షగా చూస్తే తానేమో అక్కడ ఉన్నది అనేటటువంటి భావన మనసులో కలిగి లిప్తన్ ముంగెన్ సుప్త స్థితిన్ ఒక్క క్షణంలో ఆ రూపంలోనే ఆవిడ లీనమైపోయిందట గోదాదేవి. మనసునకు సుప్తి ఏగాని తనకు సుప్తి కాదది యుతాను మెలకు బకాంచలేదు స్వామి రంగని తెలివి ఎన్ సాగరమున తాననడి తెల్వి నది యౌచులోనజొచ్చే. ఏ జీవైనా పొందవలసినటువంటి స్థితి చిట్ట చివరికి అదే.
సర్వ జీవులకి ప్రతీకగా ఉన్నటువంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి భగవంతుని యొక్క వ్యక్త స్వరూపమైన పురుషకారమైనటువంటి లక్ష్మిలో తాము కూడా అంశాంశలుగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. గోదాదేవి గుర్తించింది, కానీ ఆ స్థితి శాశ్వతంగా అక్కడ లేదు. ఎందుకని? సుప్త లిప్త ఉంది, తర్వాత వెనక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని? దేహ సంబంధమైనటువంటి కృత్యాలు కొన్ని నిర్వర్తించవలసి ఉన్నాయి. ఆ విధంగా ఒక్క క్షణం, ఆ క్షణంలో ఏమైంది, మనసునకు సుప్తియే, కానీ ఆ సుప్తి నిద్ర తన మనసుకే కానీ తనకి లేదు. తాను వేరు, తన మనసు వేరు అనేటువంటి భావన కలగడం చాలా గొప్పండి. నా ఆలోచనలు నేను కాదు, నాకు వస్తున్నాయే తప్ప అవి నేను కాదు, ఆ మనోవ్యాపారాలు మనసుకు అతీతంగా నేను ఉన్నాను అన్న భావన కావాలి. అది తాను మెలకువ కాంచలేదు. పోని అంటే మెలకువలో ఈ ఆలోచన వచ్చిందా అంటే తనకి మెలకువ లేదు. స్వామి అనేటటువంటి రంగడి తెలివి ఏదైతే ఉందో అది సముద్రంగా ఉంటే తాను నదిలాగా వెళ్ళి అందులో ప్రవేశించింది. నదిలో సముద్రంలో నదులు ప్రవేశించినట్టు ఆ పెద్ద వెలుగులో చిన్న వెలుగులైనటువంటి పరమాత్మలో జీవాత్ములన్నీ చేరవలసిందే. అలా వెళ్ళిపోయినటువంటి అనుభూతి కలిగింది గోదాదేవికి. యమని చుచుటకై ఋషులెల్ల బ్రతుకు యోగ సాధన మునిరాన్, ఒకడు గోపకామినుల చూడను ఒక లిప్తగాని నిలువలేడు అతనిలోన గోదమ్మలీనమందే. ఎవరిని చూడడం కోసం తమ జీవితాలంతా కూడా, ఒక జీవితం కాదు జీవితాలంతా ఋషులు యోగ సాధన చేస్తూ నిష్ఠతో గడుపుతారో ఆయన దేనికోసం ఉంటాడంటే ఆయన్ని చూడాలని. యోగులు అనుకుంటే ఆయన మాత్రం గోపకామినులను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడండి. అటువంటి ఆయనలో గోదాదేవి లీనమైపోయింది. వేదపూచి ఉళ్ళెవని దివ్య పాదరాగమభినయించునో అతడెప్పుడు అరసి గోపకామినుల చూపు రక్తిమ కరగిపోవు అట్టి సౌందర్యమున గోద అణగియుండే. వేదాల చిగుళ్ళు అంటే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు అనే వృక్షాలకు ఉండేటటువంటివి చిగుళ్ళు ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి కదా. ఆ ఎర్రగా ఎందుకున్నాయిట అంటే తమ ఎర్రదనంతో ఆ స్వామి యొక్క పాదాలకున్న ఎర్రదనాన్ని మేము అభినయిస్తున్నాము అని చెప్పడానికి. ఎందుకంటే ఈ వేదాలు ప్రతిపాదించేది ఒక్క పరమాత్మనే కనుక వేదాల పైన ఉంటూ ఉంటాడు, ఉపనిషత్తుల పైన ఆయన పాదాలు మాత్రమే ఉపనిషత్తులకు అందేవి. అందువల్ల తమ చిగుళ్ళు ఎర్రగా ఉండడానికి స్వామి యొక్క పాదాల కాంతిని మేము అనుకరిస్తున్నాము అన్నట్టుంటాయే. ఆయన ఎక్కడుంటాట, ఇవేమో ఎర్రదనాన్ని ఇలా అనుకరిస్తూ ఉంటే ఆయన గోపకాంతల యొక్క చూపులో ఉన్న ఎర్రదనంలో ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాడు. ఆయనకు కావాల్సింది అది. ఈ ఎర్రదనం కోపం వల్ల కావచ్చు, ప్రణయ కోపం వల్ల కావచ్చు, లేదా అంతులేనటువంటి ఇష్టం వల్ల కూడా కావచ్చు, భావన తీవ్రత వల్ల కూడా కావచ్చు. దాంట్లో ఆయన వెతుక్కుంటూ ఉంటాట అవి ఎక్కడున్నాయా అని. అటువంటి సౌందర్యంలో గోదాదేవి అణగిపోయింది, అంటే శమించింది, ఉపశమించింది, లయమైపోయింది. సశరీరంబుగ గోదమాయమై విశ్వప్రాణు రంగేశునందు శమం బందగా విష్ణు చిత్తులు సుచాదోదూయమానంబుగన్ నిషదన్ కంగుడి ఎల్ల చొట్లగని ధ్యానించన్ మదిన్ రంగనిన్ స్పృశించన్ ప్రభుపాద పద్మయుగమున్ సేవించి అర్ధించుచున్. గోదాదేవి విధంగా సశరీరంగా మాయమైపోతే ఆయన శరీరంలో ఎక్కడ మాయమైంది, ఆవిడ విశ్వప్రాణుడు, విశ్వమంతా తన ప్రాణంగా కలిగినటువంటి వాడు, విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విశ్వేశుడు, ఆయనలో ఆవిడ శమం అందితే కనపడలేదు, సశరీరంగా వెళ్ళిపోయింది కదా. ఈయనకి దుఃఖం కలిగిందిట, దుఃఖంతో డోలాయమానంగా ఉన్నటువంటి మనస్సుతో రాత్రి వరకు కూడా గుడిలో ఉన్నటువంటి ప్రతి చోట వెతికి 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 చిట్ట చివరికి రంగనాథుణ్ణే ధ్యానించి ఆయన పాదాలు పట్టుకుని ఆయన్ని సేవించుకుని ప్రార్థన చేస్తున్నాడు. బెదకే గర్భాలయం బెల్ల బెదకెన్ ఎల్ల ఆలయ ప్రాంగణం బంధున నిదశల అర్చకుల నెల్ల వేర్వేరనడిగి చూచే కంఠవ తిడిపురి ఎల్ల కలయ చూచే. గర్భాలయం అంతా చూశాడు, అంతా వెతికాడు, ఆలయ ప్రాంగణం అంతా కూడా వెతికాడు, అర్చకులందరినీ విడివిడిగా కూడా అడిగి చూశాడు, కంట్లో వెత్తి పెట్టుకుని మరీ నగరం అంతా చూశాడు.
కంట్లో ఒత్తి పెట్టుకోవడం అన్నది అంటే దీపం కంట్లోనే ఉండేటట్టు కంటి ముందు దీపం పెట్టుకున్నట్టు కాదు, తన కంటినే దీపంగా చేసుకుని చూశాడు. కంటి దీపము తన ఇంటిమింటి చుక్క, బ్రతుకులో నవ్వు భక్తికి రాచబాట, అది యురంగని సన్నిధి ననిడి ఏమీ. లోకమెరుగని పసిమొగ్గ లుప్తమయ్యే, అది యురంగని సన్నిధి అనడిదేమీ. అసలు ఎక్కడ కనపడకుండా పోయింది ఈవిడ అంటే తన కంటికి దీపం. అందరికీ కూడా అందరూ అనుకునేది అదే, నా కంటి దీపం ఆవిడ అంటే తమకి కన్ను కనపడాలంటే దీపం కారణం అవుతుంది. కన్నున్నందువల్ల మనం చూడలేం, చీకట్లో చూడగలమా? వెలుగును చూడాలి అంటే ఎదురుగా ఒక దీపం ఉండాలి. తన కంటికి దీపం ఆవిడ. తన ఇంటి మింటి చుక్క, తన ఇంట్లో తనకి ఎప్పుడూ కూడా మింటి చుక్క అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రం అంటే తమకి మార్గాన్ని నిర్దేశించేది. బ్రతుకులో నవ్వు ఇన్నాళ్ళకి కదా నిర్లిప్తంగా ప్రతిదాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి విష్ణుజిత్తుడు నవ్వడం అన్నది మొదలుపెట్టాడు. భక్తికి రాచబాట, ఆ మాట ఇంతకు ముందే అన్నాడు. అమ్మా, నువ్వు చేస్తున్నటువంటి ఈ వ్రతం నీకు ఫలించిందంటే మేము ఎన్ని జన్మలు చేస్తేనో ఫలిస్తుందో, మేం కూడా ఇన్ని వ్రతాలు చేశాము, నీ వ్రతం ఇంత నిండు పంట అని మాకు తెలియదు, ఎన్ని జన్మల ధన్యత వహించు అన్నాడు కదా. అటువంటి భక్తికి రాచబాటగా ఉంది ఆవిడ. ఆ మార్గంలో తాము వెళ్ళాలనుకుంటున్నారే, ఇన్ని చెప్పాక మనసు కనిపించింది ఏమిటి, లోకమెరుగని పసిమొగ్గ. కూతురు ఎలా అనిపించింది ఈయనకి, మమకారం వచ్చేటప్పటికీ పసిమొగ్గ లోకం తెలియదన్నాడు. భక్తికి రాచబాట అయినటువంటి పిల్ల లోకం తెలియకపోవడం ఏమిటి, అది యురంగ లుప్తమయ్యే కనపడకుండా పోయింది రంగనాథుడి సన్నిధిలో. ఏం చెప్తామమ్మా, అది కూడా జరిగింది ఎక్కడ, రంగడి సన్నిధిలో జరిగింది. ఇంకేం చెప్పాలి, ఆ పదలు కలుగు వేళల నఖిల జీవులెవని పాదాలు దిక్కుగానిడుట మొరలు, అట్టి రంగని మ్రోలనిట్లయ్యేననిన ఎవని ప్రార్థింపనే మగునిప్పుడెట్లు. మానవులకు ఆపద వచ్చినప్పుడు ఎవరిని దిక్కుగా భావిస్తారో అతడి దగ్గరే ఇట్లా అయిపోయింది. ఎవరిని అడగాలో వాళ్ళే తమకు ఆపద కలిగించినప్పుడు ఎవరిని ప్రార్థించాలి. లాభమున్నను లేకున్న లోభబుద్ధి, రంగనాథుడొక్కనినే కోరంగగతియుమతియు సరియగునని ఎంచి అతనిగాంచి పాదయుగమంటే తెలిపెను ప్రార్థనంబు. ప్రయోజనం ఉన్నా లేకపోయినా అడగవలసింది ఆయన ఒక్కడే, లాభం లేదు నాకు లోభబుద్ధికి వచ్చింది అనుకుంటున్నాడు. అంటే కుమార్తె కావాలని కోరుకోవడం లోభమే కదా, అందుకని ఆ లోభబుద్ధితో అడగవలసింది ఆయన ఒక్కడే, అదొక్కటే సరైనటువంటి పద్ధతి అని ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నట్ట. అల్లాడెన్మది నీదు గర్భగుడిలో నన్యాయం ఎట్లయ్యనో, సల్లాపంబులక పరీక్ష కొరక సంతాపమందింపగా ఉల్లాసంబ ఎరుంగలేనైతి నీ యూహల్ జడప్రాయుని కొల్లంగొట్టెని నీకు కలిగెడిది ఏ కొండంత సంతోషమో. నా మనసంతా బాధతో దిగులు పడుతుంది, బాధపడుతుంది, నీ గుడిలో అన్యాయం అవడం ఏమిటయ్యా, ఇదేమన్నా పరిహాసమా, నన్ను పరీక్ష చేస్తున్నావా, నన్నింత బాధ పెట్టడంలో నీకేమన్నా వేడుక కలుగుతోందా, నీ ఊహ ఏమిటో తెలియటం లేదు, నేను జడప్రాయుణ్ణి, నన్ను కొల్లగొడితే నీకే కొండంత సంతోషం ఉంటుంది అన్నాడు. తనని తాను జడప్రాయుడు అని చెప్పుకోవడంతో ఏమనిపిస్తోంది, తన గురించి తనకు ఒక అభిప్రాయం ఏర్పడింది. తనకి కోరికలు లేవు, దేనికి స్పందించను అని కదా చెప్పడం, అలా స్పందించకపోతే కుమార్తె కనపడకపోగానే వెంటనే దిగులు కలుగుతోందని అనడం దేనికి. సాధకులకి కూడా తాము సాధన చేస్తూ ఉన్నప్పుడు తమ గురించి తమకు ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని దాటితే తప్ప తన గురించి తనకు ఒక అభిప్రాయం కలిగి ఉండడం అనేదాన్ని అధిగమిస్తే తప్ప శాశ్వతమైనటువంటి భగవంతునిలో లీనం కావడం జరగదు. ధరణిన్ కీర్తి గడించుకుంటివి అనాథ స్త్రీ జనాలాపమున్ పొరయన్ రక్షణ సేయు నీ భువికి సంపూర్ణావతారంబుగా చరణంబు నిన దొడ్డ వేల్పువని. ఓ స్వామి దిగుల్గొంటి నా మొరలాలింపవే ముద్దు బిడ్డనిప్పుడే భూతంబుకం పోయెనో. ఈ లోకంలో అనాథ స్త్రీ జనాలాపాలని విని రక్షిస్తావనే కీర్తి పొందావు. దీనికి పొడు ఉదాహరణలు ఉన్నాయి మనకి. అంతేకాకుండా ఈ భూమికి సంపూర్ణావతారంగా వచ్చిన పెద్ద దైవానివనే కీర్తిని కూడా సంపాదించుకున్నావు. కానీ
స్వామి, నాకు దిగులు కలుగుతోంది, నా మొర ఎందుకు ఆలించట్లేదు, నా ముద్దు బిడ్డని ఏ భూతం తీసుకెళ్ళింది? ఆ సంగతి చెప్పవలసింది. నీకై మృక్యద భక్త రక్షణ కళా నిత్యోత్సవ స్ఫూర్తికిన్ నా కన్యన్ కనుపింపచేయగదవే. నా తండ్రి నా ప్రాణమీరాకా చంద్రమయూఖ బింబముఖి రుద్రాజీవ మాధుర్యము ఓ శ్రీకాంత కుచ కుంకుమాంకిత రజ స్నిగ్ధార్ద్రవక్షస్థల. నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు భక్త రక్షణ కళా నిత్యోత్సవ స్ఫూర్తివి, అంటే భక్తులను రక్షించటం అనేటటువంటి కళలో అదే నిత్యోత్సవంగా కలిగినటువంటి వాడివి నువ్వు. నా కన్యను చూపించవయ్యా. ఆ పిల్ల నాకేమవుతుందంటే నా ప్రాణము. ఆ రాకా చంద్రమయూఖ బింబముఖి నిండు పున్నమి నాటి చంద్రుడి లాంటి ముఖం కలిగినటువంటి ఆవిడ నా ప్రాణం. నా రుద్రాజీవ మాధుర్యము, నా హృదయం అనేటటువంటి పద్మంలో ఉన్న మాధుర్యం కూడా ఆ కన్యయే. నువ్వు ఎట్లాంటి వాడివంటే శ్రీకాంతాకుచ కుంకుమాంకిత రజ స్నిగ్ధార్థ వక్షస్థలుడివి, అంటే లక్ష్మీదేవి అనబడేటటువంటి ఆవిడ యొక్క గుండెలపైన రాచుకున్నటువంటి కుంకుమతో గుర్తించబడిన వక్షస్థలం కలిగిన వాడివి. అంటే ఆవిడ గుండెల మీద పెట్టుకున్నటువంటి కుంకుమ ద్రవం ఈయన గుండెల మీదకి ఎలా వచ్చిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆవిడ మీద అంత ప్రేమ కలిగినటువంటి వాడివి, లోకంలో ఇతరుల పట్ల దయ కలిగి ఉండవా, కరుణాస్వరూపుడివి కదా. ఈ రేయల్లను కూడు నీళ్వదలి నా ఇల్లాలు నేను పది ఆరామంబున వేచియుండెదము ప్రాణాచారమై గర్భమందేరో చిచ్చులు పెట్టి పంపిరని పేరి రంగమందెల్లడన్ తారాచంద్రులు నిల్వచాటెదను సంతానంబు నీకున్నచో. ఈ రాత్రంతా కూడా నా భార్య నేను నీ ఆరామంలోనే నీళ్లు ఆహారం కూడా లేకుండా వేచి ప్రాణాచారమై ఉంటాం. నా గర్భంలో ఎవరో చిచ్చుపెట్టి పంపించారనే పేరు ఈ రంగంలో నక్షత్రాలు చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఉండేదాకా జాగ్రత్తగా స్థిరంగా ఉండేటట్టుగా చేస్తాను సుమా అన్నాడు ఈయన. నా కడుపులో చిచ్చు పెట్టారు, ఇది లోకంలో ఉండేటటువంటి మాట. కడుపులో చిచ్చు పెట్టడం, కడుపు అంటే సంతానం. ఈయన కన్నాడా, కానీ ఆయనకి ఎంత మమకారం ఆ అమ్మ మీద, గోదా తల్లి మీద, ఆండాలి మీద పెరిగింది అంటే, నా గోదని నాకు తెచ్చిపోకపోతే తెల్లవారేసరికి అంటే రాత్రంతా మేలుకునుంటాం నేను నా భార్య, ఆహారం కూడా స్వీకరించమే, అందువల్ల నీళ్లు కూడా తాగం, ప్రాణాచారం అయి ఉంటాం. ఒకవేళ అలా దీక్షగా ఉంటే కూడా నువ్వు నా గోదని నాకు తెచ్చియకపోతే కడుపులో చిచ్చు పెట్టారని శ్రీరంగం అంతా చాటింపు వేయిస్తాట. ఇంత మాట అనగలిగినటువంటి ధైర్యం భక్తుడికి మాత్రమే ఉంటుంది. ఈ ధైర్యం వెనకాల ఆ మమకారం కూడా కనపడుతోంది కదా. అనుచు విడిది కేగి ఆక్రందనమునందే గడపెరే ఈ దుఃఖ గాఢమూర్తి గోద ఎందు కలదు గోదకే తెలియని సీమలందురే ఇచిమిడిపోయే. ఈ విధంగాని విడిదికి వెళ్ళి చాలా దుఃఖపడ్డాడు ఈయన. దుఃఖమూర్తిగా, మూర్తీభవించిన దుఃఖంగా అయిపోయాడు విష్ణుచిత్తుడు. కానీ గోదాదేవి మాత్రం తనెక్కడుందో తనకే తెలియనటువంటి స్థితిలో, తనకే తెలియనటువంటి సీమలలో, ప్రాంతాలలో ఆవిడ విహారం చేస్తూ ఉంటే రాత్రంతా గడిచిపోయింది. తానెక్కడున్నదో తనకే తెలియనటువంటి స్థితి కలిగింది. అంటే గోదాదేవికి ఈ దుఃఖము, బాధ మొదలైనటువంటివి తెలియని స్థితి. జీవుల సుఖ దుఃఖంబుల కావలసేనించే గోద ఆరే ఎల్లన్ తావళమై భక్తుల మది సేవదీర్వద గురేయి చిందించు సిరుల్. జీవుల యొక్క సుఖము దుఃఖము అనే ఉన్నాయే, వాటిని దాటి గోదాదేవి ఆ రాత్రంతా గడిపింది. అంటే సుఖము దుఃఖము అన్నవి మానవులకు లేక జీవులకి మాత్రమే. ఈ 14 లోకాలు దాటిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటి చోట గోదాదేవి ఉంది గనక అక్కడ సుఖ దుఃఖాల ప్రసక్తి లేదు. తండ్రి పడుతున్నటువంటి దుఃఖం కానీ, తను సుఖం పొందుతున్నానన్న భావన కానీ ఇవేవీ లేనటువంటి స్థితిలో గోదాదేవి రాత్రినంతా, 20వ రాత్రంతా గడిపింది. అటువంటి రాత్రి భక్తులందరికీ కూడా సంపదలను ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తున్నారు. సంపదలంటే లౌకికమైన సంపదలతో పాటు మోక్ష సంపద కూడా ఉంది కదా.
భక్తి సంపద కూడా ఉంది కదా, దాన్ని కూడా మనకు ఆ గోద ప్రసాదించుగాక అని ప్రార్థన చేస్తూ మా ఆశంసను ఇస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన మనకి ఆశీస్సులుగా ప్రసాదిస్తున్నారు గురువరేణ్యులు. యక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతను జాతం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితృణాం అనన్యశేషశరణం ప్రపద్యే. స్వచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించనత్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమశిరసా నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్యక్కచ విలిలితై కాముకో మాల్యరత్నై సూక్త్యా యస్యా శృతిశుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథంతమన్యమనిశం సాధారణా శ్రీరసీ స్వస్తి.